వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్ణ స్తరంగయతు మంగళం. వెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళిలో 291వ నామం ఓం నవనీతాపహర్త్రే నమః. నవనీతాన్ని అపహరించేటువంటి వాడు శ్రీనివాస స్వామి. అవతారాల్లో అత్యంత ప్రధానమైనటువంటి కృష్ణావతారానికి ప్రసిద్ధిగా అనుసంధానమైనటువంటి అంశం ఆయన నవనీతాపహర్తగా చాలా ప్రసిద్ధుడు. అంతేకాదు కలియుగంలో కూడా వెంకటేశ్వర స్వామి కృష్ణుణ్ణి అని చెప్పి తన నామాన్ని చెప్పుకుని ఆయనకి సుప్రభాతమే జరుగుతుంది ఒక ధనుర్మాసంలో తప్పించి. ఈ సుప్రభాతం పూర్వం ఎలా ఉండేది అని అంటే తొండరడిప్పుడి ఆళ్ళవార్లు సాగించినటువంటి తిరుపతి ఏళ్ళొచ్చి శ్రీరంగంలో ఎలా అయితే పఠిస్తున్నారో ఆ ప్రాబోధికీ శక్తిమాలనే ఇక్కడ పఠించేవాళ్ళు. క్రమంగా ఈ తిరుమల క్షేత్రానికి మలవాళ్ళ మామూలతో ఆయన శిష్యులైనటువంటి ప్రతివాది భయంకర అన్నం స్వామివారు రావటం, ఆయన సుప్రభాతం చేయటం, అది బాగుందంటే బాగుందని పెద్దలంతా తీర్మానించడం, దాంట్లో సుప్రభాతం, ప్రపత్తి, స్తోత్రం, మంగళాశాస్త్రం అనేటువంటి నాలుగు విభాగాలు ఉండటం వల్ల సుప్రభాత సాహిత్యాన్ని పొద్దున్నే చదవటం అనేటువంటిది శ్రీకారం చుట్టుకున్నది. ఇప్పుడు ధనుర్మాసంలో ప్రాచీన సంప్రదాయం కూడా అనూచారంగా కొనసాగాలని తొండరెడ్డిపూడి ఆళ్ళవార్ల యొక్క తిరుప్పలి ఏలుచ్చిని చదువుతూ ఉన్నారు. తిరుప్పావై ఒక పాశురంతో పాటు ఈ యొక్క సుప్రభాత సేవ అయిన తరువాత స్వామివారికి నివేదనం చేసేటువంటిది మొట్టమొదట నవనీతమే. అందుకే స్వామివారికి పాదాల నుంచి శిరసాదిగా దర్శించేటువంటి భాగ్యం ఒక సుప్రభాతంలో కలుగుతుంది కనుక సుప్రభాత సేవని స్వామివారి విశ్వరూప సందర్శన సేవ అని సంప్రదాయజ్ఞులు వ్యవహరిస్తూ ఉన్నారు. అలా స్వామివారికి ఆ నవనీతం చక్కెర పలుకులతో అలా ఇచ్చేటువంటి హారతి, ఆ యొక్క నివేదన అనేటువంటిది, తర్వాత బ్రహ్మతీర్థం తీసుకోవడం అనేటువంటిది జరుగుతోంది. మరి ఆ నవనీతం ఇవ్వటం అనేటువంటిది ఎందుకు అని అంటే, ముందుగా స్వామివారిని నిద్ర లేపటానికి ఆయనకి మభ్యపెట్టారు అర్చక స్వాములు. అయ్యా, వెంకటాచలంలో దిక్కులు, పాలకడవులు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నాయా అన్నట్లుగా శబ్దం చేస్తున్నాయి అన్నారు. అంటే నందాదుల యొక్క గోసంపద తిరుమల క్షేత్రంలో కూడా ఉన్నది, స్వామి నువ్వు నిద్రలేస్తే నవనీతాన్ని స్వీకరించవచ్చు. ఎంతగా పాలకడవల్ని చిలుకుతూ ఉంటే అందులో నవనీతం కూడా చిలకబడుతూ ధ్వనిస్తుంది. ఆ ధ్వనించిన ధ్వని దిక్కుల్లో అంటే కొండ చర్యలలోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రతిధ్వని వస్తుంది. కనుక అంతటి గోసమృద్ధి వెంకటాచలంలో ఉంది అంటే స్వామివారికి పూర్వ జన్మల స్మరణ వచ్చేస్తుందని, తద్వారా ఆయన నిద్రలేస్తాడని, ఆ నవనీతం కోసం నిద్రలేస్తాడని చెప్పడంతో రెండు లక్షణాలు తెలుస్తాయి. అంటే కలియుగంలోనూ వెంకటాచలపతికి నవనీత ప్రీతి ఉన్నది, ద్వాపరయుగంలో అది చాలా ఎక్కువగా ఉన్నది అని. అందుకే ఆయన ఇంట్లో ఉండేటువంటి నవనీతం, నందుడు యశోదమ్మ ఇచ్చినటువంటి నవనీతం అంతా ఆయన గ్రహించేవాడు. ఇంటింటికి తిరిగి వాళ్ళ నవనీతానంతా తానే తిని, తన స్నేహితులు ఉద్ధవాదులు, బలరాముడు ఇత్యాదులు బాలకులుగా వస్తే వాళ్ళకి కూడా పెట్టి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు యశోదమ్మకి చెప్పకుండా ఉండటానికి వాళ్ళకి పెట్టి బలవంతంగా, ఒరే మీరు కూడా తప్పు చేశారు కాబట్టి అమ్మకి చెప్పడానికి లేదని చెప్పి, తర్వాత అసలు ఆయన మనసులో ఉండేటువంటి మర్మాన్ని వాళ్ళకి చెప్పి భయపెట్టి బాలకుల్ని అలా వినోదించినటువంటి వాడు. పరమపురుషుడు గోపాల బాలుడి ఎంత నవనీతాన్ని ఎందుకు ఆరగించాడు? ఆధ్యాత్మికంగా మనం దీన్ని దర్శించాలి. ఆధ్యాత్మికం కూడా ఎప్పుడైతే మనం పరిగణలోకి తీసుకున్నామో అప్పుడే అందులో ఉండేటువంటి అందచందాలు మనకు తెలుస్తాయి. కర్మ ఎప్పుడూ కూడా మదింపబడుతుంది. అంటే మానవ జీవనం జరుగుతూ ఉంటే చైతన్యవంతంగా అందులో కర్మ ఏర్పడుతుంది, అది మంచిది కావచ్చు చెడుది కావచ్చు. మానవుడు నిశ్చలుగా జడుగా ఉంటే ఆ కర్మ అనేటువంటిది ఏర్పడదు కదా. భగవంతుని అందే ఆ యొక్క పుణ్యము పాపము కూడా వదిలిపెట్టేస్తూ కృష్ణార్పణ వస్తూ అనుకుంటూ ఉంటే కర్మ అంటదు వాడు, నా కర్మ లిప్యతే అనదే. కనుక కర్మ అంటాలి అని అంటే వాడు జీవనంలో ఉండాలి. ఆ జీవనంలో ఉండగా అంటే ఈ యొక్క పాలు బాగా కాచబడిన తరువాత వచ్చినటువంటి ఆ పెరుగులో, మేకడ పెరుగులో కనుక కవ్వాన్ని ఉంచి బాగా చిలికితే ఆ యొక్క మదనం చేత ఏర్పడేటువంటిది నవనీతము. ఆ నవనీతాన్ని స్వామి గ్రహించేస్తున్నాడు. అంటే మనము మన మానసిక పరిణతి చేత ఒకనకమైనటువంటి కర్మకు మనం ఆవిర్భావానికి మూలమైనటువంటి ఆ యొక్క దీక్షను పూనుతున్నాం. ఆ యొక్క దీక్షను
మనం సక్రమంగా చేయకపోతే వెలువడేటువంటిది మళ్ళా జన్మ కర్మ పరంపరలకి అది మూలం అవుతుంది. దాన్ని తొలగించటానికి ఆ ఏర్పడినటువంటి కర్మని స్వామి స్వీకరిస్తున్నాడు. ఇది నవనీత అపహరణలో ఉండేటువంటి సౌరభ్యము అని చెప్పి, ఆ నవనీత అపహరణలో ఉండేటువంటి అంతరార్థము అని చెప్పి దీన్ని గ్రహిస్తే అప్పుడు ఆ సౌరభ్యం ఏమిటో మనకి హృదయంగమంగా అర్థమవుతుంది. కనుక స్వామి నవనీతాన్ని హరిస్తున్నాడు అంటే మన అజ్ఞానము చేత చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్నంతా ఆయన స్వీకరించేస్తున్నాడు. ఈ అర్థంలో మనం స్వీకరించినప్పుడు అది పరమార్థం అవుతుంది. సాధారణంగా దర్శిస్తే ఆయన నవనీతం పట్ల మక్కువ తెలుస్తుంది. అది వెంకటాచలపతికి కూడా ఉన్నది. కనుక శ్రీనివాసస్వామి యొక్క సుప్రభాతాదుల్లో మనం ఆ నవనీత స్వీకారం చేస్తే అది తప్పకుండా స్వామి అర్చక ముఖత ప్రసాదంగా అందుకున్నాడనేటువంటి దివ్య భావన కలుగుతుంది. మన కర్మలను తొలగించేటువంటి శ్రీనివాసుని సందర్శనం మనం ఎప్పుడు చేసుకున్నా లేదా ఎప్పుడు భావించినా మనం పరిపూర్ణంగా ఓం నవనీతాపహర్త్రే నమః అంటే మనం నిజంగా మన మనోనివేదనం చేసుకున్నటువంటి వాళ్ళం. మన మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, కర్మ ద్వారా చేసినటువంటి ఆ యొక్క త్రివిధాత్మకమైనటువంటి కర్మఫలాన్ని పరమపురుషునికి సమర్పించి పుణ్యపాపముల నుంచి విదూరులమై అప్పుడు జన్మరాహిత్యాన్ననేటువంటిది శ్రీనివాసుని చేత మనం పొందగలుగుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 292వ నామం ఓం నీల నీరద భాసురాయ నమః. శ్రీనివాసస్వామి యొక్క స్వరూపం నల్లని నీలి మేఘము వలె ఉన్నది అని చెప్పి ఈ నామం తెలియజేస్తున్నది. నల్లదనంలో మనకి అనేకమైనటువంటి వస్తువులు ఉంటాయి. రాత్రి నల్లదనం వేరు, మేఘం నల్లదనం వేరు, అలాగే అనేకమైనటువంటి నల్ల కలువులు వీటి యొక్క నల్లదనం వేరు. ఇందులో స్వామివారు ఎలా ఉన్నారు అంటే నీలి మేఘము వలె ఉన్నారు. నీరదము అంటే మేఘము, మేఘము యొక్క కాంతిని ఆయన కలిగి ఉన్నారు. మామూలుగా కొన్ని చోట్లేమో ఒక పుష్పంతో పోల్చడం, నల్లని కలువతోనో నల్లని పద్మంతోనో, ఒక్కో చోటేమో నీలిమేఘంతో పోల్చడం, లేదా మరొక నల్లని దాంతో పోల్చడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక రాత్రి వలె ఉన్నాడనో, లేకపోతే మరో రకంగాను. కాకపోతే ఈ నల్లని కాంతులు అనేటువంటిది ఒక సాదృశ్యత చెప్పబడుతున్న ఒక్కొక్క దానికి వెనకాల ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఇప్పుడు మేఘానికి నీరదము అని చెప్పబడేటువంటి ఆ యొక్క మేఘానికి ఒక లక్షణం ఉంటుంది. నీరము కలిగినటువంటి మేఘం అది. మామూలుగా జలాన్ని వర్షించేసినటువంటి రక్త మేఘం కాదు, నీలమేఘం అది. ఆ నీరద మేఘాన్ని మనం తలుచుకుంటే దాని నిండా జలం ఉన్నదని, ఆ నీల నీరదము ఎక్కడ చల్లగాలి తగిలితే అక్కడ వర్షిస్తుందని మనం తెలుసుకోవాలి. అలాంటి కాంతి కలిగినటువంటి వాడు స్వామి అని చెప్పుకోవడంలో ఉండే ఒక సౌందర్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఎక్కడ చల్లగాలి తగిలితే అది ఊషర క్షేత్రమా, లేకపోతే మహాసముద్రమా, లేకపోతే కొండ చర్యలు ఉండేటువంటి పర్వత ప్రాంతమా, ఇలాంటిది ఆలోచించదు ఆ మేఘం. ఎక్కడ చల్లగాలి తగిలితే అక్కడ వర్షం చేసేటువంటి స్వభావం ఉంటుంది. అలాగే జీవుడు దుర్మార్గుడా, సన్మార్గుడా, లేదా వాడు ఒక యోగ మార్గంలో ప్రయోగించేటువంటి వాడా అని చూడడు స్వామి. ఒక గోవుకి నాలుగు కాళ్ళు కావాల్సిందే, అలాగే ధ్యానము, జ్ఞానము, కర్మ, భక్తి ఈ నాలుగు కూడా స్వామికి ఉపాధేయమే. వీటిల్లో ఏ మార్గంలో వెళ్ళి, ధ్యాన మార్గంలో వెళ్ళినవాడు, కర్మ మార్గంలో వెళ్ళినవాడు, జ్ఞాన మార్గంలో వెళ్ళినవాడు, భక్తి మార్గంలో వెళ్ళినవాడు, అందరూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులైపోతున్నారు. అంచేత గోవుకి ఎలా అయితే నాలుగు పాదాల యొక్క ప్రాధాన్యత ఉన్నదో నడవటానికి, అలాగే స్వామివారికి ఏ యోగము ద్వారా అయినా కూడా ఆయన అనుగ్రహించేస్తాడు అనేటువంటిది తెలియాలి. ఆయన ఆశ్రయించడం అనేటువంటిది ప్రధానము. చల్లగాలి వలె ఎవరు వాడు పుణ్య పాప సంభరితుడైనా సరే ఆయన పరిరక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడూ నీ నామాన్నే వింటానయ్యా అనేటువంటి, ఆ నారదాదులు కీర్తిస్తానయ్యా అనేటువంటి వాళ్ళే ఆయన సంరక్షిస్తున్నాడు. అలాగే నీ నామమే వినను అనేటువంటి ఆ ఘంటాకర్ణుడు ఇత్యాదుల్ని ఆయన రక్షించాడు కదా. అజామిళుడు అనేటువంటి వాడు అసలు నారాయణ నామే ఉచ్చరించనని మహాక్రూరకర్మలు చేసిన, చివరికి అంత్యకాలములో నారాయణ నామస్మరణ చేసినటువంటి అజామిళుడిని కూడా విష్ణు రక్షకులు వచ్చి రక్షించారా లేదా? అలా విష్ణు భటుల చేత ఆయన రక్షింపబడినట్టుగా
మరి సజ్జనులు దుర్జనులు ఇరువురు కూడా రక్షింపబడుతూ ఉన్నారు ఇలా తెలుస్తున్నది. అంతేకాకుండా ఆయన్ని భావించినటువంటి వాళ్ళు శిశుపాలాదులు ఒక మార్గంలో భావించారు, సుఖాదులు దాల్భ్య ఇత్యాది మహర్షులు భావించినటువంటి మార్గం వేరు. కనుక అలా శిశుపాలాదులు పునరావృత రహితంగా ఒక తేజోరూపంలో ఆయన ఎందుకు కలిసిపోయారు, సుఖబ్రహ్మము ఇత్యాదులు ఆయన పాంచభౌతికమైనటువంటి ప్రకృతి ఎందు నిలీనమైపోయారు. కనుక ఆయన అన్ని భూతముల యందు సమానమైనటువంటి భావన కలిగినటువంటి వాడు. ఏ విధంగా ఆయన్ని స్మరించినా ఆయన కటాక్షం చేస్తున్నాడు. కామోత్కంఠద గోపికల్ భయమునం కంసుండు ఆ విధంగా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క భక్తులతో నవవిధ భక్తులతో ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళని వాళ్ళ యొక్క కర్మల్ని ఆయన పట్టించుకోకుండా పరిరక్షిస్తున్నాడు. కనుక ఓం నీలనేరథభాసురాయ నమః అనగానే మనం ఏం గ్రహించాలి అంటే భగవంతుడు సర్వసముడు. ఎక్కడ చల్లగాలి తగిలితే అక్కడ వర్షం అలా కురిసిపోతుందో మేఘం నుంచి చల్లని ఆ యొక్క గాలుల చేత ప్రచోదితమైనటువంటి నీలిమేఘం, అలా భగవంతుడు కూడా ఎక్కడైతే ఆర్ద్రతాబంధురమైనటువంటి ప్రార్థనలు వినిపెడతాయో ఆ వినబడినటువంటి ప్రార్థనల చేత ప్రసన్నుడై ఆయన పరిరక్షించేస్తాడు అని చెప్పి మనం చక్కగా గ్రహించాలి. భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆశ్రయించడంలో లోపాలు ఉండవచ్చు, ఆ లోపాలను కూడా గుణ సమన్వితం చేసుకునేటువంటి బాధ్యత ఆయనదే. వర్షించినటువంటి ప్రాంతం ఎత్తైన పల్ల ప్రాంతాన్ని లోతైన ప్రాంతాన్ని అన్నిటినీ తన వర్షపు నీటితో సమానం చేసేస్తుంది. అలాగే స్వామివారి నిర్హేతుకమైనటువంటి దయ కనుక వర్షించింది అని అంటే మన అందరినీ కూడా కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరియే అంతరాత్మ అన్నట్టుగా అందరి ఎందు కూడా దహరాకాశంలో వెలుగొందేటువంటి ఆ పరమాత్మ అందరినీ పరిరక్షించేస్తాడు. కనుక ఓం నీలనేరథభాసురాయ నమః అని కనుక మనం ప్రార్థిస్తే భగవంతుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులమవుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామాల్లో 293వ నామం ఓం ఆభీర దృష్ట దౌర్జన్యాయ నమః. మామూలుగా ఆయన అనుగ్రహించాడు యాదవుల్ని, ఎందుకంటే మనం భాగవతం వ్యాసులు వారి వాక్కును వింటే మనకి ఆ స్వారస్యం ఇంకా ఇతోధికమవుతుంది. యదోశ్చ ధర్మశీలస్య అంటాడు, యదు అనేటువంటి వాడు ధర్మశీలుడు, ఆ వంశంలో స్వామి పుట్టాడు. అప్పుడు అంటే దశమస్కంధంలో కృష్ణ చరిత్రను ప్రారంభించేటటువంటి ముందు పరీక్షన్ మహారాజుకి ఆ యొక్క సుఖమహర్షి చెబుతూ యదువు ధర్మశీలుడు అని గొప్ప ప్రయోగం చేశాడు. ఏమయ్యా యదు ఎందుకు ధర్మశీలుడు అయ్యాడు అని చెప్పి ఆ యొక్క శాస్త్రకర్తలందరూ కూడా ఎవరైతే భాగవత వ్యాఖ్యానం చేశారో వాళ్ళందరూ కూడా చర్చ చేశారు. ఎందుకంటే అప్పటికి పెద్దగా విద్యాభ్యాసం ఉన్నటువంటి వాళ్ళు కాదు, కానీ వాళ్ళ గురించి ఎందుకు చర్చ చేశారు అని అంటే వాళ్ళలో ఒక త్యాగ భావన ఉన్నది. అంటే యదువుల్ని ఆయన ఎందుకు పరిరక్షించాడు అని అంటే తండ్రి యయాతికి వచ్చినటువంటి ఆ పురుడు ఇత్యాదుల్లో యదు ఒకడు. ఆ యయాతి పురుడు ఇత్యాదుల యౌవనాన్ని ఇవ్వటానికి పురు చక్రవర్తి వాళ్ళందరూ అంగీకరించినా యదు అంగీకరించలేదు. నాన్నగారు, మా అందరి యవ్వనాన్ని మీరు అడుగుతున్నారు, మా యవ్వనాన్ని స్వీకరించి మీరు చేయబోయేది ఏమిటి, మా అమ్మగారితో సంసారం కదా, మా అమ్మగారితో మీరు సంసారం చేయటానికి మా యవ్వనాన్ని వాడుకుంటే మేము తల్లి పట్ల అపరాధం చేసినటువంటి ఆ యవ్వనాన్ని కలిగినటువంటి వాళ్ళం అవుతాం కదా, అంటే మీకు రాజ్యాధికారత లేకుండా నేను శాపం పెడతాను అని అన్నారు. మహాభారతంలో విస్తారంగా ఉండేటువంటి అంశం ఇది. అప్పుడు రాజ్యార్హత లేకపోయినా పర్వాలేదు, మేము ఇలాంటి అధర్మ కార్యానికి పూనుకోము అని చెప్పి ఒక త్యాగ భావన, ఒక యోగ భావన, పరమాత్మ పట్ల అనురక్తి భావాన్ని ఆ యదు చక్రవర్తి చూపించాడు. కనుక తరువాత వారికి సాంఘికంగా అధికారం లేకపోవచ్చు, కానీ ఆనాడు ఆ యదు వంశానికే గొప్ప కీర్తి తీసుకువచ్చేసినటువంటి వాడు మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అవతరించి వాళ్లకు ఆ యొక్క వైభవాన్ని స్వీకరించి తీసుకువచ్చాడు. అందుకే చూడండి, మీరు రుక్మిణీదేవిని అపహరించాడు ఆయన ద్వారకకి రాగానే, అవి వచ్చినప్పుడు అందరినీ ఆయనకు జయించుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత శత్రువులు వెంటబడుతూ ఉంటే వెంటబడినటువంటి శత్రువులందరినీ కూడా బలరాముల వారు ఎదిరించి వెళ్ళారు తన సైన్యంతో. అప్పుడు ఆ యాదవుల పక్షంలో పరమాత్మ ఉన్నాడు, మనం వాళ్ళని ఇప్పుడు జయించలేము అని చెప్పి శిశుపాలాదులు వెనకాల రుక్మి వాళ్ళందరూ కూడా బాధపడటం జరిగింది. అంటే పరమాత్మ సంపూర్ణంగా వాళ్ళ పక్షంలో
నిలవబడ్డాడు. ఎందుకనని నిలిచాడు? ధర్మకార్యములు ఎవరు చేసినా వారి పక్కన నిలబడతాడు. ఆనాడు వాళ్ళు ధర్మకార్యాలు చేశారు కనుక వాళ్ళ చేత పరమాత్మ చూడబడ్డాడు. అప్పుడు ఆయన చిలిపిగా వారిని చూశాడు కూడా. వారి పరమాత్మ యొక్క దృష్టిలో ఆయన సృష్టిలో చాలా వైలక్షణ్యం ఉంటుంది. ఆయన వాళ్ళందరినీ చిలిపితనంతో చూశాడు. మామూలుగా అజాయమాన బహుధా విజాయతే అసలు ఈ సృష్టి ఏర్పరచవలసినటువంటి అవసరమే లేదు. ఈ సృష్టిలో ఏ రసాన్ని ప్రదర్శించవలసినటువంటి అవసరమే లేదు. సర్వభూతాంతర్యామిగా తానే అయి ఒక్కొక్క జీవుడిని ఏర్పరిచి వారికి ఒక్కో కర్మబంధనాన్ని కట్టి ఆ కర్మకు అనుగుణంగా ఫలాన్ని వచ్చేట్టుగా చేసి, అయితే కర్మబంధనాన్ని ఎవరైతే అతిక్రమించాలనుకుంటున్నారో వారిని పరమాత్మని మనస వాచ కర్మణ ఆరాధిస్తూ ఉంటే వాళ్ళను ఉద్ధరిస్తూ ఆయన మాయకు లొంగకుండా చేసి కరావలంబం ఇచ్చేటువంటి వాడు. ఇలా చిలిపి చూపుల చేత చూడబడ్డాడు అంటే అమాయకులైనటువంటి వాళ్ళని కర్మ పట్ల, యజ్ఞయాగాదుల పట్ల వాళ్ళకి పూర్తిగా అనురక్తులు లేనప్పటికీ కూడా వాళ్ళకి అవి కల్పించి ఆ ఫలాన్ని వాళ్ళకి ఇప్పించి వాళ్ళ యందు పరిణతిని తీసుకొచ్చి వాళ్ళను ఉద్ధరించినటువంటి వాడు పరమాత్మ. అంటే మనం ఏ భావము లేకుండా ఉంటే ఒక గొప్పదైనటువంటి పరమాత్మ యోగ భూమికల్లోకి మనం వెళ్ళిపోతాము. దీనికి చమత్కారంగా కొందరు కవులు చెప్పారు. ఒకప్పుడు ఆ కృష్ణుని ముఖమందు ఒక చక్కగా ఆ వేణువు ఉన్నదిట. గోపికలందరూ వచ్చారు, వేణువును చూశారు. ఓ వేణువ, లోపల ఏముంది నీకు? అంత డొల్ల లోపల ఉండేటువంటి గుజ్జు అంతా బయటికి తీసి నన్ను రంధ్రాలు పొడిచి అలా పెడితే ఒక గొట్టం కింద నువ్వు ఒక వేణువువి, అంటే వెదురు బొంగువి. నువ్వు పరమాత్మ పెదవుల దగ్గరికి వెళ్ళావే, ఆయన అధరామృతాన్ని నీకు స్పర్శగా పొందుతూ ఉన్నావే, ఆ తర్వాత పరమాత్మ యొక్క అందమైనటువంటి మకర కుండలములు పెట్టుకున్నటువంటి చెవులను తాగుతున్నవే, నీ లోపల ఏమీ లేనటువంటి నీకు పరమాత్మ గుండెల్లో ఊపిరిని నింపుకునేటువంటి అదృష్టం ఎందుకు వచ్చింది అని చెప్పి అసూయతో ఆ గోప స్త్రీలంతా తిడుతూ ఉంటే అప్పుడు ఆ యొక్క వేణువు చెప్పిందట. వేణు సందేశం చూడండి ఎంత మధురంగా ఉంటుందో. ఆ పిల్లనగ్రోవి అంటుందిట, అవునమ్మా పడుచుల్లారా, మీ లోపల అంతా పెంట ఉంది కాబట్టి మీ లోపలికి పరమాత్మ యొక్క ఆ నిశ్చందమానమైనటువంటి నిర్హేతుకమైనటువంటి దివ్యానుభూతి వెళ్ళడం లేదు. అది బుద్ధికి మాత్రమే పరిమితం అయిపోతుంది. నాలో ఏమీ లేదు కాబట్టి పరమాత్మ యొక్క ఊపిరి, అదే వేదం, ఆ ఊపిరి లోపలికి వెడుతోంది. కనుక తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇలాంటి చమత్కార సంభాషణలు జరిగాయా లేవా, లేకపోతే ఇవన్నీ కూడా ఇలాంటి అంతరార్థాన్ని కలిగి ఉన్నాయా లేవా అని కాదు. మనం ఇతర భావనలు లేకుండా అన్ని భావములు కూడా పరమాత్మకి సమర్పణం చేసి అనన్య శరణాగతి చేస్తే ఆయన మనల్ని పరిరక్షిస్తాడు. కాబట్టి ఓం ఆభీర అదృష్ట దౌర్జన్యాయ నమః అనేటువంటి నామాన్ని మనం తలుచుకుంటే అంతటి సరసమైనటువంటి భావన ఆయన పంచుకున్నాడంటే ఎంతగా వాళ్ళని కటాక్షించాడు. అంతగా కటాక్షించడానికి వాళ్ళు పరమాత్మను అనన్యంగా భావించడమే కారణం. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ నామాన్ని పఠించాలి. ఆ భావనామృత వృష్టిలో మనకి ఆ తాదాత్మ్యం తప్పకుండా కలిగి తీరుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో అత్యంత మనోహరమైనటువంటి నామం 294వ నామం, ఓం నీల పద్మ నిభాననాయ నమః. ఏమిటిది స్వామి, నీల పద్మము వలె ఉన్నాడా? ఇక్కడ ఒక అందం ఉన్నది. పద్మము అనంటే ప్రధానముగా ఆ యొక్క తామర పువ్వునే చెప్తూ ఉంటారు. కానీ కలువలు ఎక్కువగా నల్లధనాన్ని కలిగి ఉండడం, పద్మాలు అరుణవర్ణంలో ఉండడం, ఇవి లోకంలో ఉండేటువంటి దర్శనీయమైన అంశం, కవి భావన కూడా. కానీ కొన్ని చోట్ల నీల పద్మాలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పారు. ఒక్కోసారి పంకజము నుంచి పుట్టేటువంటిదనే అర్థం కదా, దీన్ని కలువుకి ఎందుకు వాడకూడదు అనేటువంటి భాషా ప్రయోగ దృష్టితో చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే సాధారణంగా ఇక్కడ ఆయన్ని పద్మముఖుడు, పద్మహస్తుడు, పద్మపాదుడు, పద్మదేహుడు అంటే పద్మము వలె ఉంటాడు, నల్లధనము కలిగి ఉంటాడు అనేటువంటి రెండు లక్షణాలు ఉన్నాయి. కానీ నీలి పద్మం ఉండకపోవచ్చు అని భావన చేసేటువంటి వాళ్ళ మతాన్ని అంగీకరిద్దాం. అప్పుడు ఓం నీల పద్మ నిభాననాయ నమః అంటే ఆ నల్లని తామర వలె ఉన్నాడు స్వామి. స్వామి నల్లని తామరలా ఉన్నాడు అంటే అర్థం ఏమున్నది? కొంచెం వివేచనం చేయాలి. ఎందుకంటే ఆ పరిప్రశ్న మనం అంత మథనంలో కనుక చేసుకుంటే
ఆత్మగతమైనటువంటి సౌందర్యమే కలుగుతుంది. మన హృదయంలో ఉండేటువంటి పద్మము అది ఎప్పుడూ కూడా చక్కగా విరాజిల్లుతూ ఉంటుంది. అది విరాజిల్లేటువంటి పద్మము మన కర్మల చేత నల్లధనాన్ని పొందుతుంది. ఎప్పుడైతే పరమాత్మ దానిలోకి ప్రవేశించటం అనేటువంటిది మనం చేసుకుంటామో, అంటే ఆయన్ని మనసా వాచ కర్మణ మనం భావించడం మొదలు పెడతామో, ఆ నీలపద్మముగా భాషించేటువంటి వాడు పరమాత్మే అయిపోయి ఆ నల్లధనం తొలగిపోయి ఆ మనోమాలిన్యం దూరమైన తర్వాత ఆయన ఒక ప్రసన్నమైనటువంటి అరుణారుణ పద్మంగా మారిపోతాడు. అయితే నీలపద్మంగానే ఆయన ఉన్నాడు, అలాగే ఉంటాడు అని భావించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆ నల్లధనం ఎందుకు ఏర్పడింది అని అంటే చేవ కలగటం వల్ల. ఎందుకంటే ఆయన సురపారిజాతము అని అంటున్నారు. సురపారిజాతం ఆ వర్ణంలో ఉండదు కదా, మరి నల్లని వాడినే దాంతో ఎందుకు పోలుస్తున్నారు అంటే చావ చేత అలా అయిపోయి ఉండవచ్చు అని అన్నమయ్య చమత్కరించాడు కదా. కాబట్టి ఇలా నీల పద్మము అని అంటే మామూలుగా పద్మం అయితే అరుణవర్ణంలో ఉండాలి, ఇందులో భగవద్ రక్షణ దీక్ష అనేటువంటిది మిళితమైంది కనుక ఇప్పుడు భగవంతుని యొక్క దయ దాని యందు ఆ పద్మమందు హృదయ పద్మమందు ఎక్కువ అవటం వల్ల అది నీలమైపోయింది. కాబట్టి అటువంటి నీలపద్మముగా అంతర్యామిగా ఆయన ఉన్నాడు అనేటువంటి భావన చేయటం ఆధ్యాత్మికపరమైనటువంటి అంశం. లౌకికంగా ఆయన ఎప్పుడూ కూడా నీలపద్మంగా ఉన్నాడు అని అంటే ఒక సాంద్రత కలిగినటువంటి వ్యక్తి, ఆశ్రయించినటువంటి వాళ్ళని సంరక్షించేటువంటి దీక్ష కలిగినటువంటి వాడు. ఆశ్రయించిన అర్జునాదులను రక్షించాడు, ఆశ్రయించినటువంటి గురువు గారికి చనిపోయినటువంటి బిడ్డను తెచ్చిచ్చినటువంటి వాడు, ఆశ్రయించినటువంటి రుక్మిణీదేవి యొక్క కరగ్రహణం చేసినటువంటి వాడు, ఆ గురుపుత్ర సంరక్షణ చేయటం, రుక్మిణీరమణితో కళ్యాణం చేయటం, పాండవ పరిరక్షణ చేయటం, ఉత్తరాగర్భస్థుడైనటువంటి పరీక్షణ్ మహారాజును బ్రతికించటం, ఇవన్నీ కూడా అతిమానుషమైనటువంటి ఆయన యొక్క పరాక్రమంతో ముడిపడినటువంటి ఉన్నాయి. కనుక స్వామి ఒక నీలపద్మము వలె ఉండి ఆయన వారి యందు అనేకమైనటువంటి పరిపూర్ణత భావాలను నింపాడు. అర్జున్ని యందు నిజానికి యుద్ధభూమికి వచ్చేటప్పుడు యుద్ధము చేయలేనటువంటి ఒకనొక క్లైబ్యత్వం వచ్చేసింది. అటువంటి స్థితి నపుంసక స్థితి నుంచి మళ్ళా నేను విజయుణ్ణి, నేను నిజంగా భగవంతుని పట్ల కటాక్షాన్ని కలిగి ఉన్నాను, భగవంతుని పట్ల ఆరాధనాభావాన్ని కలిగి ఉన్నాను, ఆయన కటాక్షాన్ని కలిగినటువంటి నాకు ఎదిరించేటువంటి వాడు ఎవరుంటారు, ఎందుకంటే అందరి జీవులకు నియామకుడైనటువంటి ఆయన నా పక్షపాతంగా ఉండి నన్ను గెలిపించడానికి నా ముందు సారథి అయి ఉన్నాడు. ఆ జీవన సారథియే రథసారథి అయిపోయినప్పుడు యుద్ధంలో అపజయం ఎలా వస్తుంది. అందుకే స్పష్టంగా దుర్యోధనుడు వెళ్ళి తల్లి కాళ్ళకి నమస్కారం పెట్టినప్పుడు తల్లి ఒకటే మాట చెప్పింది, ఎతో ధర్మస్తతో కృష్ణ ఎతో కృష్ణస్తతో జయ. నాయన నన్ను ఆశీర్వదించమని చెప్పి వచ్చావు దుర్యోధన, ఈ కళ్ళుకు గుడ్డ కట్టుకున్నటువంటి గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి ఒక మాట చెప్తోంది విను, మాతృభావంతో చెప్తోంది విను దుర్యోధన, ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం. నువ్వు విజయపక్షంలో లేవు కాబట్టి నీకు అది వస్తుందని నేను ఎలా ఆశీర్వదించను అంది. కనుక నీలపద్మ నిభానుడైనటువంటి స్వామి ఎవరి పక్షంలో ఉంటే వారి పక్షంలో విజయం లభించింది. కనుక మనం ఎప్పుడూ కూడా ఇహపర విజయాలను పొందాలంటే, అంటే ఇహపర సౌఖ్యాలను మనం పొందాలంటే పునరావృతి రహితమైనటువంటి మోక్షాన్ని కరతలామలకంగా చేసుకోవాలి అనేటువంటిది మానవ జీవన పరమావధిగా మనం గ్రహించాలి అని అంటే ఇప్పుడు కూడా ఓం నీల పద్మ నిభాన నాయనమః అనేటువంటి నామాన్ని విడిచిపెట్టకూడదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించి కళ్యాణ భరితంగా మన మానవ జీవితాన్ని చేసుకుందాం.